কলা তপস্বী দাদা সাহেব ফালকে অ্যাওয়ার্ড গ্রহীত বিশ্বনাথ গারু স্বর্গস্থুলైనందుకు మనస్ఫూర్తి వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. నాకు సినిమాలు అంటే తెలియని సమయంలో నాకు విశ్వనాథ్ గారు అంటే నాకు ప్రత్యేకించి గుర్తు. నాకు సినిమా పేరు కూడా తెలియదు, శంకరాభరణం అనే సినిమా అనే వచ్చిందని కూడా తెలియదు నాకు ఆ రోజు. కాకపోతే నాకు పాశ్చాత్య సంగీతం మీద ఉన్న ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. ఆ టైంలో మన సంస్కృతి, మన కర్ణాటక సంగీతం వీటిలో ఇంత గొప్పగా ఉంటుంది, ఇంత రసభరితంగా ఉంటుంది అనేది నాకు తెలియజేస్తుంది ఆ పాటలు వింటాం. నాకు తెలియలేదు, ఎప్పుడు యాక్షన్ ఫిల్మ్స్ ఇష్టపడే నేను శంకరాభరణం చాలా స్కూల్లో ఉన్నప్పుడు చూస్తే నాకు అది దానికి హత్తుకుపోయింది ఆ సినిమా. నాకు సో ఆయన సినిమా తీసిన విధానం, ఆయన కథ చెప్పే విధానం, వయసులకి తేడా లేకుండా అందరికీ చాలా గ్రేట్ రీచ్ అవుట్ ఉంటుంది. అలాగే ఆయన చేసిన స్వాతి ముత్యం కానీ, శంకరాభరణం దగ్గర స్వాతి ముత్యం ఇవన్నీ నాకు చాలా ఇష్టమైన సినిమాలు నాకు. సో అలాంటి మహానుభావులు కాలం చేయడం చాలా బాధాకరం. ప్రకృతి అందరినీ ఇళ్ళవాళ్ళు ఉంచదు కాబట్టి మనస్ఫూర్తిగా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటాం. తెలుగు చిత్ర పరిశ్రమకి ఒక మూలస్తంభమైన వ్యక్తి ఈరోజు మంది మనతో లేనందుకు మనస్ఫూర్తిగా చాలా బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. కానీ ఆయన చేసిన ఆయన తీసిన సినిమాలు కానీ ఆయన మన సంస్కృతి పట్ల అసలు దానికి తేడా తెలియంటే దాని పట్ల అవగాహన లేని వాడికి కూడా అవగాహన కలిగించిన విధానం ఆయన సినిమాల ద్వారా, ఆయన కథల ద్వారా చాలా మర్చిపోలేని మనస్ఫూర్తిగా కుమారుడు ఆయనకి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.